वेलकम टू द शो मैम। మేడం, మన నిత్య జీవితంలో ప్రతిరోజు వాడే పదం ఏంటంటే స్ట్రెస్. చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలాళ్ళ వరకు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు మ్యామ్. అసలు ఈ స్ట్రెస్ అంటే ఏంటి, దాని గురించి మా వ్యూవర్స్కి కాస్త వివరిస్తారా? స్ట్రెస్ అనేది మానసిక ఒత్తిడి అని మనం తీసుకోవచ్చు. ఈ ఒత్తిడి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఉంటుంది. అంటే ఈ స్ట్రెస్ అనేది ఎలా వస్తుందంటే, ఏదన్నా మన జీవితంలో ఒక చేంజ్ వచ్చినప్పుడు కానీ, లేదంటే మనం ఆలోచనలో, అంటే ఈ మన జీవితంలో ఏదైనా చేంజ్ వస్తుందని, అది రాదు వస్తుందేమో. అంటే ఇప్పుడు ఒక పరీక్ష ఉంది, పరీక్ష పాస్ అవుతానో లేదో, లేకపోతే పాస్ అయితే నేను ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి చదవాలి, లేకపోతే నాకు ట్రాన్స్ఫర్ వస్తుందేమో, లేకపోతే పెళ్ళి అయితే పెళ్ళి అయిపోయి వేరే చోటకి వెళ్ళాలేమో, అక్కడ ఎలా ఉంటుందో, ఇలా రకరకాలైన జీవితంలో ఆలోచనల వలన, అంటే అది నిజంగా జరగకపోయినా మనం ఇమాజిన్ చేసుకుంటాము, ఆ ఇమాజిన్డ్ థ్రెట్ వలన కూడా ఏమవుతుంది, స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఇలాంటివి నిజమైన చేంజ్, నిజంగా మన జీవితంలో మార్పు కలిగినప్పుడు వచ్చే ఒత్తిడి ఉంటుంది, కలుగుతుందేమో అనుకునే దాని వలన ఉంటుంది. తర్వాత థ్రెట్, ఏదన్నా భయం, అంటే ఒకళ్ళు నాకు ఏదైనా జబ్బు చేస్తుందేమో, లేదంటే నన్ను పిల్లలు చూడరేమో, ఇలాంటి చిన్నపిల్లవాడు అనుకోండి తల్లి వదిలేసి వెళ్ళినా స్ట్రెస్సే. ఇలా ప్రతి వ్యక్తికి కూడా తన జీవితంలో, అంటే తను ఒకటి ఆశిస్తాడు, ఒకటి అనుకుంటాడు, అనుకున్న దానికి భిన్నంగా జరుగుతుందేమో అని, లేదంటే కంఫర్టబుల్గా ఉన్నాము, ఇక్కడ బాగా ఉన్నాము, సుఖంగా ఉన్నాము, దీనికి అలవాటు పడున్నాము, ఈ అలవాటుకి విభిన్నంగా ఉండి వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తుందేమో, వేరే పరిస్థితుల్లోకి మనం వెళ్ళవలసి వస్తుందేమో అనుకున్నప్పుడు కూడా స్ట్రెస్ అనేది కలుగుతుంది. అలాగే పని, మనం మామూలుగా వర్క్ చేస్తుండేటప్పుడు ఏంటి, ఆ పని ఒత్తిడి ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తున్న పనిని బాగా చేస్తున్నారనో, లేదంటే పైన బాస్ ఉంటారు నువ్వు సరిగ్గా చేయలేదనొచ్చు, ఆ చేయలేదు అనేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. అరే నేను బాగా చేస్తున్నాను అయినా కూడా నాకు గుర్తింపు రావడం లేదు అనేటప్పుడు ఒక ఒత్తిడి ఉంటుంది. ఎందుకు నాకు గుర్తింపు రావడం లేదనే ఒత్తిడి ఉంటుంది. పరీక్ష నేను ఎక్కువ మార్కులు రాలేదు ఎందుకు అనేది ఒత్తిడి ఉంటుంది. నేను రాసానైనా రాలేదు ఎందుకు అనేది ఒత్తిడి ఉంటుంది. తల్లిదండ్రులు ఏమంటారు అనేది ఒత్తిడి ఉంటుంది. ఇలా ప్రతి వాళ్ళకి కూడా ఒత్తిడి అనేది జీవితంలో అతి సామాన్యమైన పదంగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఒత్తిడిని మనము మొదటి స్టేజ్లోనే ఎలా గుర్తుపట్టాలి మ్యామ్? అంటే అసలు గుర్తుపట్టడము అనేది ఫస్ట్ పక్కన పెడితే, అసలు మన జీవితాన్ని మనం ఎలా తీసుకుంటాము అనే జీవన విధానం గురించి మనం మాట్లాడుకుంటే, ఆ జీవన విధానాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళుతూ ఉంటేనే ఓహో ఇది దీనివల్ల నేను స్ట్రెస్ అవుతున్నాను. స్ట్రెస్ అనేది మన జీవితంలో ఒక పార్ట్, అవసరం లేని పార్ట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన పార్ట్ చాలామంది ఏంటంటే స్ట్రెస్ అనేది అది అవసరం, అది లేకపోతే జీవితం లేదనే పరిస్థితి. నేను బిజీగా లేను అనుకుంటే నేను ప్రజలకు గుర్తింపు లేకుండా పోతానేమో, నేనేం పనికిరాని వాడిని అనుకుంటారేమో అనే ఒక ఇది కనిపిస్తుంది. కాబట్టి స్ట్రెస్ అనేది మనకు అవసరమా లేదా, ఎంతవరకు అవసరమో అది తీసుకున్నప్పుడు ఏంటి, స్ట్రెస్ని మనం మాట్లాడుకునేటప్పుడు యూస్ట్రెస్ అండ్ డిస్ట్రెస్ అంటారు. యూస్ట్రెస్ అంటే ఏంటంటే పనికి వచ్చే స్ట్రెస్, మంచి స్ట్రెస్ అన్నమాట. ఆ మంచి స్ట్రెస్ ఏంటి, సపోజు ఒక వ్యక్తి రన్నింగ్ కాంపిటీషన్కి వెళ్ళాలి, లేకపోతే ఒక వ్యక్తి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే తన జీవన విధానంలో నేను ఇంత టైం నేను ఇలా కేటాయించాలి, నేను ఇలా చదవాలి, ఇలా నేను రాయాలి అని తను ప్రిపేర్ అవ్వడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడానికి, అది అచీవ్ చేయడానికి తను ఆలోచన చేసుకుంటూ కొంత స్ట్రెస్ని పెట్టడం, కొంత ఒత్తిడిని తనకు తానుగా క్రియేట్ చేసుకున్నప్పుడు అది మంచి రిజల్ట్ ఇస్తుంది. కానీ అలా కాకుండా అది తన జీవితం మీద, తన శరీరం మీద, తన మనసు మీద, మానసిక స్థితి మీద దాని యొక్క ఒత్తిడి పడిందనుకోండి, పడుతూ ఉన్నప్పుడు అది డిస్ట్రెస్గా మారుతుంది. అంటే పరీక్ష రాయాలి అని చదవడం వేరు, రాస్తే ఫెయిల్ అవుతానేమో అని భయపడడం వేరు. ఇప్పుడు వాడు ఫెయిల్ అవుతున్నాను అని భయపడుతూ ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తున్నాడు. అలా కాకుండా నేను ఇంత చదవగలను, చదువుతాను, చదువు రాయ్, అంతవరకే కదా, నువ్వు ఎంత చదవగలవు దాన్ని ఇంకా నీ ఒత్తిడిని దేని మీద పెట్టాలి, ఇంకా ప్రిపేర్ అవ్వడానికి పెట్టాలి. కానీ దానికన్నా భయంతో ఇంటర్నల్గా మన లోపల చాలా భయాన్ని కలిగించుకుని ఆ ఒత్తిడితోటి మన శరీరం మీద మనసు మీద ఎక్కువైపోయింది అనుకోండి, నీకు నిద్ర పట్టదు, అరగదు, తినేది అరగదు,
ఇలాంటి రకరకాలైన మనసు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, జీవితం మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, నెమ్మది నెమ్మదిగా నువ్వు సమాజానికి, నీ ఇంటికి, అన్నిటికీ దూరం అవుతావు. నీకు నువ్వు కూడా ఎందుకు నేను పనికిరానేమో అని ఆత్మన్యూనత భావన నీలో పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు ఏంటి, నువ్వు ఏ పని చేయలేవు. నువ్వు యాక్సెప్ట్ చేసేస్తున్నావు నేను ఎందుకు పనికిరానని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏంటి, ఇంకే పని చేయలేవు. దానివల్ల మళ్ళీ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే యూస్ స్ట్రెస్ అంటే పాజిటివ్గా మనం ఒక పని చేయడానికి కొంత ఒత్తిడిని మనకు మనముగా తీసుకుని దాని వరకు చేయడానికి ప్రయత్నం చేయడం అనేది మంచిదే. కానీ డిస్ట్రెస్ అనేది ఏంటంటే అది మనం రకరకాలైన మన శరీరం మీద, మనసు మీద, అంటే మన పర్సనాలిటీ మీద కూడా దాని యొక్క ఒత్తిడి పెరిగి అది విపరీతమైన పరిణామాలను తీసుకొస్తుంది మనిషికి. అది హెల్త్లో కావచ్చు, లేదంటే సామాజికంగా కావచ్చు, తను ఏదైనా అచీవ్ చేయాలనుకున్న దానిలో కావచ్చు, సరిగ్గా చేయలేకపోవచ్చు. స్ట్రెస్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి మేడం? స్ట్రెస్ స్టేజెస్కి వెళ్ళే కన్నా మనం ముందు అసలు ఎన్ని రకాల ఒత్తిళ్ళు మనకున్నాయని ఒకసారి మాట్లాడుకుంటే, వర్క్ ప్రెషర్ ఉంటుంది. అంటే ఎవరు ఏ పని చేస్తున్నా, అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నవాడికి వాడి వర్క్ ప్రెషర్ ఉంటుంది, పనిలో ఒత్తిడి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ఉన్నారనుకోండి, ఒక హౌస్ వైఫ్ తీసుకుందాం, ఇంట్లో ఉండే గృహిణికి ప్రొద్దున లేచి పిల్లల్ని పంపించడం, వాళ్ళకి సరైన సమయానికి అన్నీ వండి పెట్టడం, పంపించడము, భర్తకి చేసి పెట్టడం, అది కూడా ఒత్తిడే. ఆ సమయానికి అందించగలనా లేదా సమయానికి, ఇలాంటి రకరకాలైన ఒత్తిడి గృహిణికి ఉంటుంది. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, వాడికి స్కూల్కి వెళ్ళడము, రావడము, వాడికి ఆడుకోవాలని ఉంటుంది, హోంవర్క్ చేయాల్సి వస్తుంది, వీడి ఒత్తిడి వీడుకుంటుంది. అలాగే ఎక్కడ ఏ పరిస్థితుల్లో వాళ్ళకైనా ఒత్తిడి ఉంటుంది అన్నమాట. అలాగే ఏంటి, ఆ వర్క్ వాళ్ళు చేసే ఒక పని యొక్క ఒత్తిడి ఉంటుంది. అలాగే ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. ఫ్యామిలీ ఏంటి, ఫ్యామిలీలో నీకు ఎక్కువ మార్కులు రావాలి అంటే తల్లిదండ్రులు మెప్పించాలి, ఒరే పక్కింటి పిల్లవాడు చూడరా వాడికి ఎక్కువ వచ్చేస్తున్నాయి, నీకు పోతున్నాయి అనేటప్పటికీ వాడికి ఎక్కువ వచ్చేయమని ఒత్తిడి వీడికి ఎక్కువ ఉంటుంది. ముందు వీడి మార్కుల కన్నా వాడికి ఎన్ని వచ్చాయో చూస్తుంటాడు, అంటే వీడికన్నా తక్కువ వస్తే అమ్మాయి ఇవాళకి నాకేం లేదు ఇంట్లో ఎవరు ఏమనరని. అంటే వీడు తను బాగా చదివి తను బాగా మార్కులు తెచ్చుకోవాలనే దానికన్నా పక్క వాళ్ళని కంపేర్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్. మామూలుగా నవే డేస్ ప్రతి తల్లిదండ్రి కూడా అరే చూడరా వాణ్ణి చూసి నేర్చుకో, వాడికి అన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు వచ్చాయి అని పోల్చి చెప్పడం ద్వారా కూడా ఆ చిన్నపిల్ల మనస్తత్వం దెబ్బతింటుంది. ఆ ఒత్తిడి వాళ్ళ మీద పడుతుంది కదా, అంటే ఫ్యామిలీ యొక్క ప్రెషర్ ఉంటుంది. అంటే దీంట్లోనే కాదు, లేదంటే ఇప్పుడు సపోజ్ అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, ఏదో ఒక ఆవిడ బాగా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, ఇంకో ఆవిడ నార్మల్ ఫ్యామిలీ కావచ్చు, అరే వాళ్ళకంత డబ్బులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళు అది కొనుక్కున్నారే, మేము కొనుక్కోలేకపోయామే, వాళ్ళ పిల్లవాడు ఆ స్కూల్లోకి వెళ్ళాడు, మా పిల్లవాడు వెళ్ళలేదు అని ఫ్యామిలీ రకరకాలైన ఫ్యామిలీవి మనం క్రియేట్ చేసుకున్న ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. అలాగే ఇంకేంటి, తన యొక్క అటైన్ చేయలేదు, తను సరిగ్గా చేయలేకపోయానని నేను తనలో తాను క్రియేట్ చేసుకునే ఒత్తిడి ఉంటుంది. అలాగే ఏంటి, ఇన్సఫిషియెంట్ రిలాక్సేషను, వాడు సరైన తిండి తినకపోవడం, న్యూట్రిషన్ సరిగ్గా లేకపోవడం కూడా శరీరం మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగే సరైన విధంలో రిలాక్స్ కాకపోవడం కూడా ఒత్తిడి కలిగిస్తుంది. అంటే నిద్రలేమి, నిద్రలేమి కానీ, సరైన ఆహారం తీసుకోవడం కానీ, సరిగ్గా రెస్ట్ తీసుకోకపోవడం కానీ, నిద్రలేమని పడుకుంటాడు, నిద్ర పడడం లేదు కదా. అలాంటి అంటే సరైన స్థితిలో సరైన రిలాక్సేషన్ శరీరానికి లేకపోవడము, సరైన ఆహారం శరీరానికి ఇవ్వలేకపోవడము, ఇవన్నీ కూడా శరీరం మీద ఒత్తిడిని కలిగజేస్తాయి. శరీరము, మనసు అనేది రెండు వేరు కాదు, రెండు ఒకదానికి ఒకటి కనెక్టెడ్. కాబట్టి దాని మీద ఒత్తిడి ఉంటే దీని మీద వస్తుంది, దీని మీద ఒత్తిడి ఉంటే దాని మీద వెళ్తుంది. మనకి ఏదైతే ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామో ప్రతి ఒక్క మనిషికి, ఆ స్ట్రెస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి మ్యామ్? అంటే ఓవర్కమ్ చేయాలంటే చాలా రకాలైన విధానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనము ఈ స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, దీంట్లో ఇందాక మనం అనుకున్న ఎలాంటి వాటి వలన స్ట్రెస్ ఉంది, అంటే మన యొక్క ప్రజెంటే సినీరియో ఎలా ఉంది, ఇవాళ మనము ఫ్యామిలీ ప్రెషర్ ఉంది, వర్క్ ప్రెషర్ ఉంది, డబ్బు సరిగ్గా లేదేమో, ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీ,
మనిషికి అభద్రతా భావం ఎక్కువగా ఉందన్నమాట. నాకు ఇంత డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే రేపొద్దు నన్ను ఎవరు చూస్తారు, లేకపోతే నాకు జబ్బు వస్తే ఏంటి, ఇలాంటి రకరకాలైన ఒత్తిళ్లతో మనిషి అంటే ఇవన్నీ ఇమాజిన్డ్. నిజంగా వాడికి జబ్బు రావచ్చు రాకపోవచ్చు, ఊహాజనిత ఊహాజనితమైనవి క్రియేట్ చేసుకుని మనకు అంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ యుగం కదా, అంటే సమాచారం యుగం, ప్రతి సమాచారం మనకుంది ప్రపంచంలో ఉండే. ఇప్పుడు మీరు దగ్గారు అంటే ఎంతసేపు అని దగ్గారు అనుకోండి, ఆ మూడు సార్లు తగ్గితే ఏంటని నెట్లో చూస్తుంది ప్రతి వాడు, గూగుల్ సెర్చ్ ఇంజిన్లో కొట్టేస్తారు అన్నమాట. కొట్టేటప్పటికి ఏంటి, అసలు ఉన్నవి లేని అందులో ఇంకొంచెం సమాచారాన్ని మనం తీసుకుని లేని డిసీజ్ను ఊహించుకోవడం. చాలామంది ఏంటంటే అది వచ్చేస్తే ఏమవుతుంది, దానికి నేను ఏమవుతాను అనేది, అంటే డిసీజ్ని మనము ఇంకా డయాగ్నోస్ చేసి దానికి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోకముందే మనము ఎక్కువ సమాచారాన్ని తీసుకుని మనకు వచ్చిన చిన్నదాన్ని పెద్ద జబ్బుగా ఊహించుకుని మనము ఎక్కువ ఒత్తిడి కూడా గురవుతుంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా ఊహించుకొని అంటే మనకు ఎందుకు నాలుగు వినేటప్పటికి ఏమవుతుంది, ఏమో మంది అదేనేమో అనే ఒక భయం చాలా మందిలో కలగ నేను చూశాను అనమాట. యాక్చువల్గా అసలు వాళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళు దానికి దాని మీద ఇంత సమాచారం పట్టుకుని వస్తారు, ఆ డిసీజ్ మీద ఇంత సమాచారం. నిజంగా అంత అవసరం లేదు, కొంత సమాచారము తను ఎలా ఉండాలి ఏ జాగ్రత్త తీసుకోవాలని కొంత సమాచారం అవసరమే, కానీ ఎక్కువ సమాచారం కూడా మనకు ఒత్తిడిని కలిగిస్తుంది. ఆ ఒత్తిడి మనకు అవసరమైన ఒత్తిడా కాదా, ఇప్పుడు ఒత్తిడి ఉంటుంది జీవితంలో తప్పకుండా ఉంటుంది, ఆ ఒత్తిడి మనకు ఎంతవరకు మనము శరీరంలోకి ఎఫెక్ట్ కాకుండా ఉండేలా చేసుకోవాలని ఒక అవగాహన మనకు ఉండాలి. ఆ అవగాహన లోపించడం వల్ల, అవగాహన కాకుండా మనం ఏంటి జీవితం ఇంతే, నేను ఇంత బిజీగానే ఉండాలి. ఇప్పుడు సపోజ్ చాలామంది మాకు సమయం లేదని చాలామంది చెప్తుంటారు, ఏదైనా చిన్న సాధన చేయాలనో చిన్న మెడిటేషన్ చేయాలనో ఏదైనా చేయాలనో అంటే నీ శరీరానికి దాన్ని రిలాక్స్ చేయడానికి కావాల్సినవి చేయాలి అంటే ఏదో ఒక పెగ్గ తాగితే రిలాక్స్ అవుతున్నాం అనుకుంటే దానివల్ల శరీరం ఇంకా ఒత్తిడి నీ మనసుకు తెలియదు, నువ్వు ఒత్తిడిలోకి వెళ్తున్నావు, దాంట్లోంచి బయటకు వచ్చాక నెక్స్ట్ డే పొద్దున హ్యాంగ్ ఓవర్ ఉంది కదా, అది ఇంకా ఎక్కువ ఒత్తిడే కదా, నువ్వు ఆ రోజు పని చేయలేకపోతున్నావు కదా. అంటే ఏంటి విధానాలు ఏంటి, ఆ విధానాల గురించి అవగాహన ఏంటి, అది మనం జీవితం హ్యాపీగా ఆనందంగా సంతోషంగా గడపడానికి మన జీవితాన్ని సమతుల్యంగా గడపడానికి అవకాశం ఉంది. దాన్నే మనం లైఫ్ స్కిల్స్ అనుకుంటున్నాం, అంటే జీవించడానికి కావాల్సిన నైపుణ్యం, జీవనాన్ని ఒక ఆనంద సందోహంలాగా ఒక సంతోషంలాగా ఒక సంబరంలాగా గడపగలగడానికి అందరికీ అవకాశం ఉంది. మన అందరం కూడా అవకాశం లేదు అనుకుంటూ ఎప్పుడో సంతోషంగా ఉంటామేమో, ఒక కోటి రూపాయలు సంపాదించి ఒక పెద్దలు కట్టుకుని ఇంకేదో చేసాక సంతోషంగా ఉంటానేమో అనుకుంటాము. అప్పటికి వచ్చేటప్పటికి నువ్వు ఉండకపోవచ్చు, ఒకవేళ ఉన్నా మూలబడి ఉండొచ్చు. ఈ స్ట్రెస్లో పడిపడి నువ్వు ఏదో అయ్యి ఏదో పేషెంట్గా మూలపడతా, అప్పుడు నేను ఎవరు చూసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏంటి మన జీవితాన్ని ఉన్నప్పుడే ఎలాగ ఆనందంగా సంతోషంగా ఉండాలి, దానికి ఏవేంటి కారణాలు, ఈ స్ట్రెస్ వల్ల మనం ఎలా డిసీజ్కి లోన్ అవుతూ ఉన్నామో, ఒక జబ్బు మనకి ఎలా వస్తుంది, మానసికం కావచ్చు శారీరకం కావచ్చు భావాత్మకం కావచ్చు ఇమోషనల్గా కూడా ఎంతోమంది చాలా డిప్లీట్ అయింది, ఆ ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఉండడం లేదు చాలామందికి. ఎందుకు ఉండడం లేదు అనేది కూడా మనం ఇవన్నీ కూడా ఈ ఇండైరెక్ట్గా మళ్ళీ స్ట్రెస్కి తన జీవన విధానానికే కనెక్ట్ అయ్యింది. అండ్ హిజ్ బిలీవ్స్ హిజ్ ఇంటర్ అంటే తన యొక్క నమ్మక విధానాలు అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి మనం ఒక భారతదేశంలో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఏదో మన ఒక ఫ్యామిలీ ఒక కుటుంబ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉందని అనుకుంటూ ఉంటాం, అది ఉందా లేదా అని పక్కన పెట్టండి. ఈ వ్యవస్థకి భిన్నంగా మనం మాట్లాడామనుకోండి, ఏముందిరా డైవర్స్ చేసి పెళ్లి చేసుకో అన్నాం అనుకోండి, మనకి కష్టంగా ఉండొచ్చు. డైవర్స్ అంటే పక్కవాడు ఏమనుకుంటాడో, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడో మనం ఆలోచిస్తుంటాం. అంటే ఏంటి ఇది మన బిలీఫ్ సిస్టమ్ అనమాట. మన ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థలో ఇది తప్పు అన్నప్పుడు ఏంటి దాని యొక్క ఒత్తిడి మన మీద ఉంటుంది. అలాగే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీ అనుకోండి, అసలు అది పెద్ద ఎవరికి ఇష్యూ కాకపోవచ్చు, ఎవరు పట్టించుకోరు, ఎవరు పక్కింటి వాడు ఏమనుకుంటాడని వాడికి ఏమి ఇష్యూ లేదు, వాళ్ళిద్దరికీ నచ్చలేదు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఇష్యూ లేదు. అంటే ఏంటి మన యొక్క నమ్మకం కూడా మన యొక్క వ్యవస్థ మన యొక్క బిలీఫ్ సిస్టమ్ అంటారు దాన్ని అనమాట. ఈ వ్యవస్థ కూడా మన మీద స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అంటే పక్కవాడు ఏమనుకుంటాడో, సమాజం ఏమనుకుంటుందో, నిజంగా సమాజం ఏమనుకుంటుందో అని నిజంగా అందరూ ఆలోచిస్తే అందరూ బాగానే ఉండాలి కదా. సమాజం ఏమనుకుని ప్రతివాడు అంటాడు, కానీ సమాజానికి ఎగ్రెస్ట్గా ఉండే పనులు అందరూ చేస్తూనే ఉంటారు.
ఎందుకు చేస్తున్నాము? మనకేది కావాలో మనం అదే చేస్తున్నాం. కానీ మనకు అవసరం వచ్చినప్పుడు, లేదంటే మనం ఇది ఉన్నప్పుడు సమాజం ఏమనుకుంటుందో దాని ఒత్తిడి కూడా మనం నెత్తిమీద పెట్టుకుంటాం. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ కూడా మన మీద, అంటే బయట నుంచి వచ్చే ఒత్తిడే కాదు. ఇప్పుడు మనం కారు మీద వెళ్తున్నాము, లేదా స్కూటర్ మీద వెళ్తున్నాం, ఎదురుగా లారీ వస్తుంది, అది మీదకి వచ్చేస్తే వెంటనే స్ట్రెస్, మనం బ్రేక్ వేస్తాము, స్ట్రెస్ వెంటనే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, పక్కకు తిప్పుతాము, ఏదో అది మనకు ఎప్పటికీ అది చాలాసేపటి వరకు ఉంటుంది, చాలా రోజుల వరకు ఎదురుగా ఎప్పుడు లారీ వచ్చినా నువ్వు స్ట్రెస్ ఇమీడియట్గా నీకు వచ్చేస్తుంది, ఆ మోడ్లోకి వెళ్ళిపోతావు అనమాట. అది నీ శరీరం మీద ఆ ఒత్తిడి అలాగే ఉండిపోతుంది, చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే ఫియర్, ఎప్పుడు వచ్చినప్పుడు ఏదో జరిగింది అనుకు, ఒక్కొక్క కరిస్తే ఎప్పుడు ఒక్కొక్క కనిపించినా ఈ లోపల నుంచి ఫియర్ ఏర్పడుతుంది. సో అంటే ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి, వీటిలోంచి మనం బయటికి రాగలమా లేదా, రావడానికి మెథడ్స్ ఏంటి, విధానాలు ఏంటి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ స్ట్రెస్ గురించి బాధపడుతూనే ఉన్నారు, దానికి కారణాలు ఏంటంటారు అసలు? అంటే అన్ని వయసుల వాళ్ళకి జీవన విధానం మారిపోయింది కదా. చిన్నప్పుడు వాడు పిల్లవాడు ఏదో స్కూల్కి వెళ్ళేవాడు, ఎప్పటికో 4 ఏళ్ళకో 5 ఏళ్ళకో వాడు వేసేవాళ్ళు, తర్వాత వాడు స్ట్రెస్ లేదు వాడికి, మామూలుగా చదువుకుంటూ వెళ్ళేవాడు, చదువుకున్న తర్వాత స్కూల్ తర్వాత కాలేజీకి వెళ్ళి తర్వాత వాడు డిసైడ్ చేసుకోగలిగిన అవకాశం ఉండేది. ఇప్పుడు వీడికి ఎల్కేజీ దగ్గర నుంచి నర్సరీ దగ్గర నుంచి వెళ్ళిన ఫస్ట్ డే స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి మా అబ్బాయికి రాయడం వచ్చిందా, ఏబీసీడీలు 1-2 రాస్తున్నాడా లేదా, పక్క స్కూల్ వాడికన్నా వీడు ఎక్కువ చెప్తున్నాడా లేదా, అంటే ఎగ్జిబిషన్, యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ యువర్ సెల్ఫ్, అంటే నిన్ను నువ్వు ప్రదర్శించుకోవాలి. అంటే ఇప్పుడు మనకున్న నగలను, మన యొక్క వస్తువులను ఎలా ప్రదర్శించుకుంటున్నామో మన పిల్లల్ని కూడా మనం ప్రదర్శనకి పెడుతున్నాం. ప్రదర్శన పెట్టి వీళ్ళు బాగా చేస్తే చూసిన వాళ్ళు ఆహా పర్వాలేదు వీళ్ళ అబ్బాయి బాగున్నాడు అని వాడు అనుకోవాలన్నమాట. ఇలాగ మనం ప్రతి దాంట్లో, అలాగే చదువుకునేవాడు వాడు పక్కవాడికన్నా వచ్చాడా లేదా, పక్క సీటు కన్నా పక్క కాలేజీ మంచి కాలేజీలో సీట్ వచ్చిందా లేదా, ఆ కాలేజీలో సీట్ వచ్చే కూడా చదవకపోవచ్చు కూడా. అలాగే ఇలా రకరకాలైన ఒక ఉద్యోగం, లేకపోతే ఒక జాబ్, ఆ జాబ్లో ఏంటి బాగా పవర్ఫుల్గా ఉండే జాబా, లేతే లేదా కంపెనీలో మంచి కంపెనీయా కాదా, అలాగనమాట. గృహిణి దగ్గరకు వచ్చినప్పటికి ఏం కొనుక్కున్నాము, ఏ వస్తువు పెట్టుకున్నాము, అలాగే అంతెందుకు చాలా పెద్దవాళ్ళు కూడా సరైన మంచి సెల్ ఫోన్, కొత్త సెల్ ఫోన్ పెట్టుకున్నామా, కొత్త ఐప్యాడ్ మన దగ్గర ఉందా లేదా, మార్కెట్లో ఏది కొత్త వస్తువు వీడి దగ్గర ఉందా లేదా, వినియోగదారి వ్యవస్థ అనమాట. అది ఆ కన్స్యూమరిజం అనేది మనకు మన జీవితంలో వచ్చేసింది. మన జీవితంలో ఎంత వచ్చేసిందంటే మనం తినే తిండి దగ్గర నుంచి, మనం పడుకునే బెడ్ దగ్గర నుంచి, మనం చూసే దగ్గర నుంచి, మన భార్యను మనం ఎలా చూస్తున్నామో దగ్గర నుంచి. ఎరే కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి, బోవిడి కంప్లీట్ మ్యాను, వీడెళ్ళి భార్యని కారులో తీసుకెళ్ళి కాసేపు గాలిపటాలు ఎగరేస్తే పిల్లలతోటి కంప్లీట్ మ్యాన్ అయిపోతాడా? అంటే ఏంటి అంటే వీడి ఉండాలి, అలాంటి కారులో వీడు తీసుకెళ్ళాలి, అంటే అది లేకపోతే వీడు కాదేమో అని వీడికి డౌట్ వస్తూ ఉంటుంది. అలాగే అది లేకపోతే మనకి ఇది మనకు తక్కువేమో, అంటే ప్రతి వాళ్ళు పరిగెట్టడం అనమాట. ఈ పరిగెడుతుండేటప్పుడు ఏంటి, మనకు ఉండదు, ఉండకపోయినా మనం దాన్ని సంపాదించాలి, దాన్ని మనము ఎగ్జిబిట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవరికి ఎగ్జిబిట్ చేస్తున్నావు, ఎవరికి చూపిస్తున్నావు? వాడు నిన్ను చూసి అబ్బా చాలా బాగుంది నీది అంటున్నాడు, కానీ వాడు నిజంగా నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాడా? పోయా వీడేదో అడ్డంగా సంపాదించుంటాడు అందుకు కొనుక్కున్నాడు అని అనుకుంటున్నాడు, వాడిని గురించి నెగిటివ్గానే మాట్లాడుతున్నాడు, మనసులో నెగిటివ్ థింగ్, నెగిటివే కదా. అంటే ఈ జెలసీ, అసూయ, ఇలాంటివన్నీ మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రియేట్ చేసుకోవడము, నెగిటివ్ థాట్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవడం, దీనివల్ల ఏమవుతుంది, పాజిటివ్ థాట్ కానీ నెగిటివ్ థాట్ కానీ ఏమవుతుంది, ఈ పరిగెడుతున్నప్పుడు నేనేమిటి అని ఆలోచించక్కర్లేకుండా నాకేం కావాలి, నేను సంతోషంగా ఉన్నానా లేదా, నేను ఇక్కడ కూర్చున్నాను, నేను హ్యాపీగా చల్లగాలి వీస్తుంది, గాలిని పీల్చుకుని నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది లేదు, నా గురించి వాడేమనుకుంటున్నాడు వీడేమనుకుంటున్నాడు అనే పరిస్థితిలో మనం ఉండేది. దాన్ని ఆ పరిగెడుతుండేటప్పుడు ఏమవుతుంది, ఎవరికో చూపించడానికి, టు అచీవ్ ఫర్ హూమ్, నీకోసమా అచీవ్ చేయడం, నా కోసం నేను అచీవ్ చేస్తున్నానంటే ఓకే నాకు ఇది కావాలి, నువ్వు ఎవరికోసం ఎవరికో చూపించడానికి అచీవ్ చేయాలనుకో,
డాక్టర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకోండి. ఇంజనీర్లు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు, నర్సులు అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఏంటి, నిజంగా ప్రజలకు సేవ చేయాలని అవుతున్నారా? ఎవరికో చూపించుకోవాలి ఆ డబ్బుల్ని మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నామని చూపించుకోవాలి. స్టేటస్ సింబల్ అయిపోయింది. స్టేటస్ సింబల్ అంటే నువ్వు చేసే పని నిజంగా నీ మనసుతోటి సంతోషం కోసం చేస్తూ ఉంటే, నీకు కావాల్సిన దానికోసం నువ్వు వెళ్తుంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నీవు నీకు కావాల్సిన దానికోసం వెళ్ళడం లేదు, పక్కవాడికి చూపించుకోవడానికి బాగా ఉంది గొప్పగా ఉన్నామని చూపించుకోవడానికి వెళ్తున్నాము. దాని పరుగులో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనము ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేము, సంతోషంగా ఉండలేము. ఎవరు కూడా, వాడు ఎంత గొప్పవాడు కావచ్చు, మనం ఎంతోమందిని చూస్తాం, ఎంతో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండి పెద్ద పదవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితంలో ఎంతో దుర్భరంగా వాళ్ళు మందులకు బానిస అయిపోవడం ఎంతోమంది మనం సినిమా యాక్టర్స్ చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఏం తక్కువ, చూడడానికి బాగుంటారు, అందంగా ఉంటారు, వాళ్ళు పేరు ఉంది, వాళ్ళకి ఫ్యాన్ ఫాలో బోల్డంతమంది వాళ్ళ వెనకాల చేసేవాళ్ళు ఉన్నారు, అనుభవించే సంతోషం లేకపోవడం వల్లే కదా. నీ లోపల ఇఫ్ యు ఆర్ నాట్ కంప్లీట్, నీ లోపల నువ్వు సంతోషంగా లేనప్పుడే నువ్వు బానిస అవుతావు దేనికైనా, ఏ వ్యసనానికైనా బానిస అయ్యావు అంటే నీ లోపల నువ్వు తృప్తిగా లేవు. సంతృప్తిగా నీ యొక్క అసంతృప్తిని ఒక అర్జీగా ఒక కోరికగా నీలో బయటకు వస్తుంది. అది ఏదిగానే కావచ్చు. అంటే ఏంటి, ఎందుకు లేవు? మామూలుగా ఆ ఉంటే అందరూ సంతోషంగా ఉంటారని కదా మనం అందరం అనుకుంటున్నది, కానీ లేము. అంటే ఏంటి, వాడు ఇంకొకటి వాడు ఎప్పుడు అచీవ్ చేస్తూ కనిపించాలి ప్రజలందరికీ. కాబట్టి అక్కడ మనిషి తనను తాను ఆలోచించగలిగి ఎక్కడ కావాలో అక్కడ ఆపుకుని తను సంతోషంగా ఉండడానికి చేయగలిగినంత శక్తి మనిషికి కావాలి. నీకేం కావాలో చేయడానికి నేను పరిగెట్టం కాదు, నేను పరిగెట్టాలనుకుంటే పరిగెడతాను, నేను ఆగాలనుకున్నప్పుడు ఆగుతాను. అది చేసామనుకోండి ఆ మనిషి సంతోషంగా ఉంటాడు, సమాజానికి పనికొస్తాడు, జీవితంలో ఏదైనా అచీవ్ చేయగలుగుతాడు. మళ్ళీ ఇక్కడ అచీవ్ చేయడం అనేది కూడా కాదు, అచీవ్ చేయడం వాడు సంతోషంగా ఉండడమే ఫస్ట్ అచీవ్మెంట్. ప్రపంచం అంతా నువ్వు అచీవ్ చేసావు అనుకుంటారు. ఇప్పుడు నువ్వు సైకోపాత్ అనుకోండి, ఒక మానసికమైన రోగి అనుకోండి, ప్రపంచానికంతా జయించిన నువ్వు మానసికమైన రోగి అయితే ప్రపంచానికి ఏం లాభం, నీకేం లాభం, అంతే కదా, ఎవరికీ లాభం లేదు. అది మనకు ఆలోచన విధానాన్ని మనము వ్యవస్థలో ఇవ్వలేకపోతున్నాం. ఈ ఒత్తిడి అనేది ఈ వెస్ట్రన్ కల్చరు మన యొక్క ఈ పరుగు జీవితంలో వస్తున్న ఒత్తిడి అనేది అందరికీ ఉంటుంది. దాన్ని ఎలాగ అసలు దాన్ని ఆలోచించడం ఎలాగా, దాని గురించి మనము ఏ విధంగా బయటికి రావాలి అనే ఆలోచన అనేది ప్రతి వాళ్ళకి కలగాలి. అవగాహన ఉన్నప్పుడు వాడు తప్పకుండా సక్సెస్ అవుతాడు, సక్సెస్ ఇన్ హి వాడి జీవితంలో సక్సెస్ అవుతాడు. ఇప్పుడు ఎందుకంటే మనం చాలామందిని చూస్తాము చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు, కానీ వాడు వాడు భార్యను కొడుతూ ఉండొచ్చు, ఎంతో ఉన్నతమైన ఎంతో ఉన్నతం భార్యను కొట్టేవాడు ఉండొచ్చు, లేకపోతే సైకిల్ సాటిస్తూ ఉన్నారు. మీరు ఎంతోమంది మనం చదువుతూ ఉంటాం ఈరోజు వార్తాపత్రికల్లో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాడు సంతోషంగా లేడు, వాడు భార్యను బాధ పెడుతున్నాడు, ఆవిడ బాధపడుతుంది, కానీ వీడు కూడా లేడు, వీడు సంతోషంగా ఉంటే చేయడు కదా, పైకి ఒక నాట్ నటిస్తూ ఉంటాడు. అంటే సైకలాజికలీ హీజ్ ఎ సిక్ ఫెలో, అంటే మిగిలినవన్నీ పక్కన పెడితే వాడు వెధవా వాడు ఏంటని అనద్దు మనం. హీఈ్ సైకలాజికల్ పేషెంట్ అంటే ఏంటి, వాడు ఆరోగ్యంగా లేడు, ఫిజికల్ శారీరకం కాకపోతే మానసికమైన ఆరోగ్యం లేదు వాడికి. అంటే ఎందుకు లేకుండా పోతుంది, ఈ వ్యవస్థలో ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని మనం పట్టుకోవాలి. ఈ స్ట్రెస్ దేనివల్ల క్రియేట్ అవుతుంది, అది ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలి.